మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఇదే అడుగుతున్నాం. ఏమడుతున్నామంటే మీరు త్వరగా కేసులు తెలుస్తానంటున్నారు కదా, తేలవండి. తేల్చేటప్పుడు పేదవాడికి మధ్యతరగతికి ఉండవాడికి ఒకే రకంగా న్యాయం ఉందా ఏంటి? నేను ఏదన్నా అవాకు చవాకు మాట్లాడితే తీసుకొని లోపలేస్తండ్రి ఏంటి? అదే మాట్లాడిన మంత్రులనేమో కనీసం ఒక్క మాట కూడా అనకపోతండ్రి. అసలు మంత్రులు మంత్రులు మాట్లాడే భాష స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు మాట్లాడుతున్నారు. ఎప్పుడో వెనకటి కాలంలో వాడుంటారు ఈ భాష. బాగా మొతకోళ్ళు మాట్లాడతారు ఈ మాట. అరే నీ అమ్మ నీ అక్క ఏంది బొచ్చు బోసాను అని మాట్లాడుతున్నారు. సభ్య సమాజంలో ఉండం మనం. మన వల్ల ఇప్పుడు మనం ఒక ఎంపీఓ ఒక ఎమ్మెల్యే అయి ఉంటే మనం మాట్లాడే మాట అది ఎంతవరకు వెళ్తుంది, మన తరాలు ఎంతవరకు వెళ్తున్నాయి, మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు. నీ పిల్లల సంగతి దేవుడి గారిగా ఇంటో నీ పిల్ల ఏమనుకుంటుంది ఆలోచించుకోరా సమయం ముందు. ఇప్పుడు వీడు మీడియా ముందు హీరో అయి తిట్టేస్తున్నాడు, నీ కొడుకే అనుకుంటాడు. నీ ననకపోయినా నీ కొడుకో కూతురో నీ భార్యో అల్లుడో నీ సుట్ర వీడేంద్రా బాబు వీడి పదవరాంగంగా నేను ఇదైపోయిందని ఫ్రస్ట్రేషన్లో ఉండారు. అంత ఫ్రస్ట్రేషన్లో మునిగిపోయి ఉండారు. ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ లేవు ఇలా చేయటానికి కూడా. చేతులన్నీ ఖాళీగా ఉన్నాయి, చెయ్యి దొరద పడుతుంది, నోరు దొరద పడుతుంది, ఏదో మాట్లాడాలి. సార్, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వెళ్ళిపోయారని చెప్పేసి జగన్ గారు ఆరోపణలు చేస్తున్నారు, మీరే ఉండరు? అసలు చంద్రబాబు నాయుడు అప్పులు పాలు చేసి వెళ్ళిపోవటానికి బైఫర్ఫికేషన్ జరిగినప్పుడు మనకు అప్పులే పంచారు, మనకేం ఆదాలు పంచలా. 10,000 కోట్లు మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మన పరిస్థితికి వచ్చారు, మనకంటే దీరంగా తయారైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది విదేశాలు వెళ్ళాడు, ఆయన వెళ్ళాడు తిరిగాడు, సంస్థలను తీసుకొచ్చాడు పెట్టాడు ఇక్కడ, ఆ సంస్థల వల్ల ప్రతి రూపాయిని ఇక్కడ ఖర్చు పెట్టాడు. ఆయన విజనరీ లీడర్ అనేది మొదటి నుంచి అందరికీ తెలిసిందే. వాస్తవంగా ఇచ్చిన అప్పు ఇచ్చాడంటారేంటండి? నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను, ఇప్పుడు ఏదో పథకాలు ఇస్తున్నాడు, ఎక్కడి నుంచి ఇస్తాడు? మా డబ్బులే అయ్యి, ఆయన డబ్బులేం కాదు. ఏం చదువు, సింపుల్ ఒక లాజిక్ చెప్తానండి. ముందు 50 రూపాయలు ముందు 100 చేశాడు, ఇంట్లో ఇద్దరు తాగుతారు అనుకోండి, 100 రూపాయలు ఒక క్వార్టర్ వేసుకోండి పోనీ, నెలకెంత అయింది? 3,000 అయింది. మా దగ్గర 3,000 ఒక ఇంట్లో నెలకే 6,000, 9,000 నాకు ఇస్తే నా తొక్క నువ్వు పెట్టేది ఏది నాకు? ఇంకా నెల నెల శుభ్రంగా దెంగి వాడినావు మీద మూటలు కడతాంటి నువ్వు, మా దగ్గర 2 నెలల్లో దెంగి వేస్తావు మొత్తము, అవునా కాదా? నువ్వు మాకు ఇచ్చేది ఎంత స్వామి? అసలు జనం ఎట్టే, అసలు జనం బుర్రతో ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు. తాగినాడు ఎవడు ఉన్నాడు? 195 మంది ఉన్నారు. అది తప్పని నేను అంట్లా, వాళ్ళ ఇదిని బట్టి తాగుతారు. ఇదేదో పెద్ద ఇష్యూ అయినట్టు నేను దాన్ని దాచేస్తాను తో చేస్తాను, ఇప్పుడు అసలు కార్డులు పెడతాను. 100 రూపాయలు దిక్కులేదు కానీ 5,000 పెట్టి కార్డు ఆడుకొనుకుంటాడు ఇప్పుడు. ఇది మరీ విచిత్రంగా ఉంది. ఇది మాత్రం గవర్నమెంట్ ఇట్లాంటి తుగ్లక్కు మాట్లాడాను, తుగ్లక్ చర్యలను మాత్రం జనాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఫస్ట్ మీరు చేసే నిర్ణయం ఒకటే, అవతలాడికి సూటిగా తగిలేలా చేయండి. తీసేస్తారా? తీసేయండి, తప్పులేదు. దాంట్లో మంచిగా చెడో రెండో ఏదో ఒకటి డివైడ్ అయిపోద్ది. కాసేపు ఏమో బార్లు తీసేస్తూ ఉంటారు. మన బార్ అసోసియేషన్ వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశారు ఏంది, ఇప్పుడు అది రాముడో దేవుడో అంటున్నారు. ఇప్పుడు అంట 5,000 అసలు ముందు తీసేస్తానని చెప్పినాడు, ఇంకా 5,000 కార్డు లేదురా నాయన, నాకు అదే అర్థం కాని సంగతి. ఇప్పుడు కూడా 100 రూపాయలు పెట్టి ముందు కొనుక్కోలేని జనం ఉంటే 5,000 రూపాయలు కార్డు ఏందంట? అబ్బో చాలా సౌకర్యం దొరుకుతున్నాయి ఉల్లిపాయలు. సేమైందో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు నేల తపకాయలని ఉండేవి ఏంది, ఇంతంత ఉండేవి ఉల్లిపాయలు కూడా. ఇప్పుడు 100 గ్రాములు ఎంతెంత ఆడట్లా, ఇంతంత ఉండే అబ్బా కడప బాంబులు వెళ్ళి ఉండే అనుకునేవాళ్ళం. ఉల్లిపాయ బాంబులు వెళ్ళి ఎంతెంత ఉండే, అవి 100 అది ముష్టివాళ్ళు పోసినట్టు పోతున్నారు రైతు బజారు పోతే ఏంది. ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయలే ఇవాళ బయటకు వచ్చింది ఉల్లిపాయ కావని తెలుస్తున్నారు. కూరగాయలు నిత్యావసర ధరలు ఎంత పెరిగిపోయినాయండి, కనీసం కూరగాయలు 50, 70, 80, 100. ఇవాళ క్యారీ మినువులు ఎంత అండి? 150 రూపాయలు. ఎవడని తినగలుగుతాడా? ఎడమో లెక్కడికేమో 5,000 రూపాయలు పెట్టి కార్డు కొనుక్కో అంటావు, ఆడిపోయి 10 కిలో మినపప్పు కొనుక్కొచ్చుకొని ఏమైనా తినాలనుకున్నాడు, ఇది కొంటాడా అది కొంటాడా? దానికి కూడా కార్డు పెట్టి లేకపోతే అది కూడా దరిద్రం వదిలిపోతుంది. అవి కూడా మీరే ఏమన్నా పోనీ, ఇది ఎటు కొనలేకపోతున్నావు, లెక్కర కొనలేము, ఈ కొనలేని డబ్బులు ఆడు మిగిల్చిపోని నువ్వు. ఆ మినపప్పు బొనపప్పు ఈ వాలంటీర్లు పెట్టావుగా, ఆ రిక్షా మీద వాళ్ళే వేసుకొని పడతారు, వాళ్ళ గమనిత వాళ్ళ సాపు భలే గమ్మత్తుగా ఉంది. ఏంద్రా స్వామి అంటే ఏమో సార్, పొద్దున ఒకటి చెబుతారు సాయంత్రం ఒకటి చెబుతారు, మీరు ఈ ఊరు అంటాడు. కాదురా అని అంటే ఆమె ఇవ్వను సార్ అన్నీ ఇంటికి తెస్తానంటాడు. ఎట్ట తెస్తావురా నాది ఆ ఊరు గారా స్వామి, ఎక్కడికి ఎట్ట తెస్తామంటే మీరు వచ్చి కనుక్కోండి సార్ అంటాడు. ఇప్పుడు 3 సార్లు వచ్చిపోయాడు, వాడి బాధ వర్ణనాతీతం. ఏమి ఇస్తారా అంటే ఆడికే క్లారిటీ లేదు, మీదన్నీ రాసుకెళ్ళినాక నేను మళ్ళీ వచ్చి మీకు చెబుతాను సార్ అంటాడు. ఏం రాసుకెళ్తున్నాడో నాకైతే అర్థం కదా, 6 సార్లు
పేపర్లు రాసుకెళ్ళాడు. ఇచ్చిన కాగితాలు ఇచ్చి ఇచ్చిన కాగితాలు ఈ పొటెస్టాట్ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు బాగుపడిపోతున్నారు. మాకేం వస్తున్నాయి ఏంది పెన్ వాడితో కాసేపు నోటి ద్వారా కాళ్ళతో మాత్రం కాలక్షేపం బాగుంది. మా గ్రామ వాలంటీర్లతో మాత్రం మంచి కాలక్షేపం బాగుంది. మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అనమాట జగన్ గారు. పెట్టినందువల్ల తప్పేం లేదు. మాకు మంచి మంచి కాలక్షేపం మంచి ఇది ఉంది. అసలు ఏదో కొంతమంది కొంత ఏరియాలో వాలంటీర్లు అంటే ఎవరు కూడా తెలియదు. ఎవరబ్బా వాళ్ళు మాకు అల్లి రాలేదే అంటున్నారు. మరి అదేదో చూడండి మరి మీరు కూడా. థ్యాంక్ యూ. మాదే కొత్త రాజధాని అండి. మేము చంద్రబాబు నాయుడు గారికి మేము అభిమానంతో ఆర్తి పల్లెల్లో పెట్టి 33 ఎకరాలకు ఇచ్చాం. 33,000 ఎకరాలు ఇచ్చాం. కొంతమంది దాన్ని ఏమంటున్నారు, దుమ్మి చేసి లాక్కున్నారు, దగా చేసి లాక్కున్నారు, అక్రమంగా లాక్కున్నారు. 1 ఎకరం చూపించమని నాకు 4 ఎకరాలు ఫ్రీకి ఇచ్చేస్తా. 1 ఎకరం ఎవరన్నా కానీ సొక్కా పట్టుకొని నువ్వు ఎందుకు ఇయ్యో అన్న మడిచి చూపిస్తే 4 ఎకరాలు ఫ్రీకి వదిలేస్తాం. మేము చంద్రబాబు గారు నమ్మకంతో రాజధాని కట్టే సమర్థుడు. రాజధాని పని చేయాలంటే మన చంద్రన్నే, చంద్రాన్ని మించి ఎవరాల కాదు. అదేనా ఎస్ఎన్ భూ రైతులందరికీ చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని చెప్పేసి అంబక్కు. అది అంబక్కు, అది పార్టీ తత్వంగా అది అక్రమంగా మాట్లాడుతుందండి. మాది రాజధాని భూమే, మాది ఎంత, మాది దగ్గర దగ్గర 80-90 లక్షల భూమి మాది. అవి ఎంత ఉంటాయి, 6 సంవత్సరాలు మనకు వద్దు, అవి ఎంత ఉండేది మనకు వద్దు. మేము చంద్రబాబు గారు నాయుడు గారి మీద అభిమానంతో మేము ఇచ్చాం. మరి బిల్డింగ్లో ఇవాళ పనులు రాజ్యాంగ పనులు ఉన్నాయి, 3 వంతులు పూర్తయింది, ఏడ ఒక రాయి పెట్టలేదు అంటున్నాడు. వచ్చి చూడమనండి, వచ్చి చూడమనండి. ఎక్కడన్నా కానీ ఏ రోడ్డు చూసినా కూడా 250 కిలోమీటర్ 230 అడుగుల రోడ్లు. ఒకనాటి రోడ్లు కాదు, ఒకనాటి పనులు కాదు. మాకు ఇంట్లోకి వెళ్తే మాకు చిరసాలతో ఆపడుతున్నా, మా చంద్రబాబు నాయుడు గారు ఆపడుతున్నాడు ఇంటి తలుపులు తీయగానే. అలాంటి మహానుభావుడు మాకు. రాజధాని శ్మశానంతో పోలుస్తున్నారు కదా మంత్రి బొత్స గారు కానీ కొడాల నాని గారు ఏమో పందులు కుక్కలు తిరుగుతాయి అంటున్నారు. అది అంతా అంబకాయ, అది అనుకోవటం తప్పు. అయ్యే సవాలు కాదు, మేమిచ్చిన భూములు రత్నాలు పండే భూములు, రత్నాల పంట, మాణిక్యాలు దొరికిన పంట భూములు. అలాంటి భూములు చంద్రన్న గారి మీద అభిమానంతోటి రేపు ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది, రాజధాని కట్టి తీరుతాడు మన చంద్రన్న. మన చంద్రన్న వల్ల అయిద్ది. పని అంటే చంద్రన్న, చంద్రన్న అంటే పని. అలాంటి మహానుభావుడు, అంత పని నాయకుడు, అంత డెవలప్ చేసే నాయకుడు ఈయన పుట్టరు, పుట్టబారు, పుట్టు లేరు. థ్యాంక్ యూ. 30,000 ఎకరాలు తీసుకున్నారు కదా, 30,000 ఎకరాలు తీసుకున్నారు, డెవలప్మెంట్ జరగలేదన్నారు. ఇవాళ ఏమో ఇక్కడ అసలు హైకోర్టు లేదు, ఏమి లేదు. ఇక్కడ నుంచి అసలు వచ్చిన 1 నెలలో అయితే ఆయన అసెంబ్లీకి కూడా బాగాలేదు. కొన్నాళ్ళు పాక భీష్మించి కూర్చున్నాడు, కుదరలేదు, వెళ్ళాడు, చేస్తున్నాడు. ఇక్కడ కుక్కలో పందులు అయ్యి తిరుగుతున్నా అన్నాడు కదా ఏంటి. ఇప్పుడు ఆ కుక్కలో పందులు మాకు కొత్తగా ఏమి లేవు, ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడినా కొత్తనే. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడినా కొత్తగా వస్తున్నాయి. మరి మేము కూడా వాటి మీద ఏదో చర్య తీసుకోవాల్సిందే. మేము వాళ్ళకే చెబుతున్నాము, మా నాయకుడికి కూడా చెబుతాం. ఏమంటే మన అప్పుడు ఏమి లేవు, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి పందులు పాడు ఇవన్నీ. వాటిని ఏంటి మరి మనం ఏం చేద్దాం అనేది మేము ఆలోచిస్తున్నాం. ఇంకోటి కూడా చెబుతున్నాం, 33,000 ఎకరాలు తీసుకొని రైతులను అది చేశాడు ఇది చేశాడు అంటున్నారు కదా, ఇవన్నీ వద్దు. స్ట్రైట్ క్వశ్చన్ నేను ఒకటే మాట అడుగుతున్నా, ఎక్కడైనా సరే దాంట్లో 10% ఒకే చోట తీసుకొని సవాల్గా చెప్తున్నాం. మేము మేము 30,000 ఎకరాలు మేము ఇచ్చాం, నువ్వు 3,000 ఎకరాలు తీసుకో. ఇక్కడ తీసుకోవాలి, నేను ఆడో అసైన్లో తీసుకుంటానని కాదు. 3 పంటలు పండే భూములు ఇచ్చారు రైతులు. పంట తెలియక పండిస్తే చేతగాక కీల. ఆయన మీద నాయకుడి మీద సమర్థతతో నమ్మకంతో భావితరాలు భవిష్యత్తు కోసం ఇచ్చారు. ఏదో ప్రతి ఒక్కడు ఒక కుల బొద్దరేసేసి దీన్ని చేస్తున్నారు. ఏమంటే ఇక్కడ కమ్మ కులం ఉంది కేవలం 7-8%. అన్ని కులాలు ఉండరు, కులాలను ఆపాదించడం రాజధానికి సరికాదు. మేము ఓపెన్ ఛాలెంజ్, 33,000 ఎకరాలు మేము ఇచ్చాం, నువ్వు 3,000 ఎకరాలు ఈ చుట్టుపక్కల రాజధానిలో 3,000 ఎకరాలు తీసుకొని అప్పుడు చెప్తే ఏంటి, ఇప్పుడు అప్పుడు నేను నీకు సలాం కొడతాను.